వైదిక ధరణి అధ్యయన కమిటీ సభ్యులు కోదండరెడ్డి ఆధ్వర్యంలో పతి మైదాన్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలతో పాటు ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్న నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలతో చర్చించారు కోదండరెడ్డి. దాదాపు 2 లక్షల ధరణి పెండింగ్ దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని, మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు కోదండరెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా రైతులను ఇబ్బంది పెట్టి లక్షల ఎకరాలు దోచుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ధరణి సమావేశానికి రాని ప్రతిపక్ష పార్టీల నేతలు వారి వైఖరిని రెవెన్యూ శాఖకు రాతపూర్వకంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు కోదండరెడ్డి. మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లోనే ఉన్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి. శ్రవణ్, ధరణి అధ్యయన కమిటీ ఏం చెప్తోంది, ఈ సమావేశానికి రాని ప్రతిపక్ష పార్టీల రియాక్షన్ ఏంటి? ధరణి కమిటీ తెలంగాణలో ఉన్న భూములకు సంబంధించి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న భూములకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ధరణి సమస్యలపై అధ్యయనం చేయడానికి ఆ కమిటీ అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే ఒక పూర్తి స్థాయి రిపోర్టును ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించింది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రభుత్వం కొత్త 6R చట్టానికి సంబంధించిన ఒక ప్రకటన చేసింది. దానికి అనుగుణంగానే ఈ నెల 23 వరకు కూడా ఈ కొత్త 6R చట్టానికి సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా తెలియచేయటానికనే ఒక పెద్ద ఎత్తున భారీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. ఈ భూములకు సంబంధించిన ఇచ్చు, ధరణికి సంబంధించిన ఇండొచ్చు, తమ రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా, అనుమానాలు ఉన్నా కమిటీ ముందుకు వచ్చి తమ సిఫార్సులను, తమ అభిప్రాయాలు తెలియచేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే మొన్న ఆదివారం డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఏదైతే ఉందో అది పీపుల్స్ ప్లాజాలో ఒక ఈ ముసాయిదా చట్టానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ 6R చట్టానికి సంబంధించి, 6R చట్టం 2024 సంబంధించిన ఎలా ఉండబోతుంది, అందులో రెవెన్యూ అధికారుల పాత్ర ఎలా ఉంటుంది, ఎటువంటి ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా అని అంటూ ఒక సమావేశాన్ని నిర్వహించింది. దానికి కొనసాగింపుగానే ఈ నెల 23 వరకు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కాబట్టి టీపీసీసీ నుంచి కోదండరెడ్డి ఈరోజు ఫతే మైదాన్లో, హైదరాబాద్ ఫతే మైదాన్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు, కానీ పెద్దగా ఎవరు అఖిలపక్షం నుంచి ఎవరు హాజరు కాలేదు. కేవలం సిపిఎం నుంచి నేత సారపల్లి మల్లారెడ్డి మాత్రమే దీనికి హాజరయ్యారు. దీంతోపాటుగా కొంతమంది పర్యావరణవేత్తలు, ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న కొంతమంది మేధావులు వీళ్ళంతా మాత్రమే పాల్గొన్నారు. అయితే చాలా ఘాటైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కోదండరెడ్డి, భూస్వామ్య వ్యవస్థను తిరిగి మళ్ళీ తెలంగాణలో తీసుకురావడానికే ఈ ధరణి అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రజాకర్ల పాలకన్నా నవాబు పాలనే బెటర్గా ఉంది. గత 10 ఏళ్ల పాలనతో పోల్చుకుంటే నవాబు పాలనే బెటర్గా ఉంది. కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ ధరణి అంశాన్ని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్, అలాగే సీఎస్ సోమేష్ కుమార్ ఇద్దరు ముగ్గురు అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద పనిచేసి ఉద్దేశపూర్వకంగా ఈ ధరణిని అంశాన్ని తీసుకొచ్చారు. రైతుల సమస్యలను, రైతుల భూముల సమస్యలను పరిష్కరించడం కాదు, ఎక్కడెక్కడైతే అయితే భూములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తమ ఆధీనంలో ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని ఈ మొత్తం ఈ రెవెన్యూ తెలంగాణకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల వ్యవస్థను మొత్తం కూడా చిన్నభిన్నం చేశారు. దాన్ని సరిచేసేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుము కట్టింది. అభిప్రాయ సేకరణ తర్వాత ఒక కొత్త 6R చట్టాన్ని తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి 18 రాష్ట్రాల్లో ఉన్న 6R చట్టాల మీద అధ్యయనం చేసి ఒక రికార్డును, ఒక రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాము. అతి త్వరలో కూడా రైతులకు సంబంధించిన, ఈ భూములకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాము. ఇది సహించగానే అఖిలపక్షాలు దీనికి, ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి వాటి మీద ఖచ్చితంగా లెటర్లు రాస్తాము, దాని మీద చర్యలు తీసుకుంటామని అంటున్నారు. రైట్ శ్రవణ్.